మీకు తెలుసు చాలా కాలం సచివాలయం లేదు. సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానివ్వకుండా పోలీసుల పహారల మధ్యలో కాపలా కాసేది. ఒకప్పుడు నేను వచ్చినా సీతక్క వచ్చినా ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయట నుంచి బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది, మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు, ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం, మేము ఆమోదించి మిమ్మల్ని అందరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నా సూచన ఒకటే మీ అన్నగా, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి. ఈరోజు బీహార్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు. మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎందుకు రాణించకూడదు, మన పిల్లలు ఎందుకు ఎంపిక కాకూడదు అన్న ఆలోచనతోటి మన వాళ్ళను, మన కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీకు సంపూర్ణంగా విశ్వాసం కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీది, మీకు అండగా నిలబడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పరీక్షల మీదనే దృష్టి పెట్టండి, రాణించండి, ఎంపిక అవ్వండి. తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి. ఈరోజు తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది. నేను చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా, మాట్లాడుతున్నా, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. ఇంకొక పక్కన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు, పరిశ్రమలు నెలకొల్పిన వాళ్ళు వస్తున్నారు. మాకు హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయింది, మా దగ్గర నియామకాలు చేపట్టాలంటే అసలు ఎవరు రావడం లేదు అని వాళ్ళు వస్తున్నారు.